శుక్రవారం ఏసే శిలువలో మరణించడం సాయంత్రం అవుతా ఉన్నది అనగా అరిమతై యోసేపు అనే యూదుల పట్టణ సభ్యుడు సన్హేన్రెన్ సభలో ఘనత వహించినటువంటి ఒక సభ్యుడు పిలాతు దగ్గరికి వెళ్లి యేసు దేహాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి పిలాతుని పర్మిషన్ అడిగి పిలాతు ఓకే అనగానే ఆ సిలువు మీద నుండి ఆ దేహాన్ని దింపి ఎక్కడైతే సిలువేశారో ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ కొండకు దగ్గరగా ఉన్నటువంటి తోట అది తోటలో ఉంది ఆ తోటలోనే ఈ అరిమతై యోసేపు అనే ధనవంతుడు సన్హెన్రిన్ సభలో ముఖ్యుడు సభ్యుడు అయినటువంటి ఇతను తొలిపించుకున్న రాతి సమాధి ఉంది ఇతను కోసం తొలిపించుకున్నాడు అది అది కరెక్ట్ గా ఆ తోటలోనే ఉంది ఈ సిలువ మీద నుండి దింపి తీసుకుని రావడానికి ఒకవేళ వేరే చోటకు తీసుకుని వెళ్తే సమయం మించిపోతుంది అన్న ఉద్దేశంతో ఈ తోటలో ఉన్న తన సమాధి దగ్గరికే తన కోసం తొలిపించుకుని దాచిపెట్టుకున్న సమాధి దగ్గరికే ఈ అరిమత యోసేపు అనే వ్యక్తి యేసయ్య దేహాన్ని తీసుకుని రావడం జరిగింది కారణం సమయం గడిచిపోద్ది సమయం మించిపోద్ది అంటే ఏం సమయం అండి అని అంటే శుక్రవారం సాయంత్రం అయిపోతా ఉంది ఆరు దొరబడింది అంటే సాయంత్రం ఆరు గంటలు సమీపం అయ్యింది లేకపోతే ఆరు గంటలు వస్తూ ఉంది అంటే విశ్రాంతి దినం వచ్చేస్తున్నట్లు లెక్క అనమాట మనకి రాత్రి పన్నెండు గంటల నుండి మరలా రాత్రి పన్నెండు గంటలకి ఒక రోజుగా మనం భావిస్తాం కదా పన్నెండు అవగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటాం చూడండి ఎందుకంటాము పన్నెండు అయితే రోజు మారిపోయినట్లు లెక్క ఈ యూదుల యొక్క కాలమానం ప్రకారం ఏంటి అంటే సాయంత్రం అయ్యింది ఆరు అయ్యింది అంటే రోజు మారిపోయినట్లు లెక్క వేరే రోజు వచ్చేసినట్లు లెక్క అనమాట దాంతో శుక్రవారం ఈ ఉదయం తొమ్మిది గంటలకు సిలువేసినటువంటి యేసయ్య మూడు గంటలకు ఆయన ప్రాణం విడవడం దాంతో ఆయన మరణించాడు అని చెప్పి రూఢి చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కామన్గా రోమీలు ఏం చేస్తారంటే ఇలాంటి నేరస్తుల దేహాలు సిలువు మీద అలా వదిలేస్తూ ఉంటారు కానీ యూదులకి అది హేయం అన్నమాట అలాగా ఆ శిలువు మాను ఆ మాను మీద అలాగ దేహాలని విడిచిపెట్టకూడదు ద్వితీయోపదేశ కాలం ఇరవై ఒకటి ఇరవై రెండు మనం చూసినట్లయితే మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమున నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వాణిని పాతిపెట్టవలను యూదుల యొక్క ఆ విధానం ప్రకారం ఆ మ్రాను మీద ఆ శిలువు మీద అలాగ ఒక శవాన్ని విడిచిపెట్టకూడదు కాబట్టి ఈ అరిమత యోసేపు అనే వ్యక్తి ఈ యూదుల పట్టణ సభ్యుడైనప్పటికీ సన్హేన సభలో ముఖ్యుడైనప్పటికీ కూడా ఇతనంట రహస్యపు శిష్యుడంట ఏసైకి ఆయన సీక్రెట్ గా యూదులతో కలిసి యూదుల పెద్దలతో కలిసి ఉన్నప్పటికీ వారి విధానం వారి ఆలోచన ఆ ప్రధాన యాజకులు లేకపోతే ఆ శాస్త్రులు పరిశైల యొక్క లేకపోతే ఆ యూధా పెద్దల యొక్క ఆలోచనలో చేరలేదంటే ఈయన అందరూ సిలువేయండి సిలువేయండి వేయండి శైని అంటే ఈయన మాత్రం వారి గుంపులో చేరకుండా ఈయన ప్రత్యేకించబడ్డాడు అని మనకి బైబుల్ తెలియజేస్తుంది అనమాట సరే ఆ దేహాన్ని దింపాడు ఈయనతో పాటు ఈయనకి సపోర్ట్గా ఎవరున్నారు అంటే ఒక రాత్రి వేళ ఏసయ్య దగ్గరికి వెళ్ళి నికోదేము అనే ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఉండగా ఏసయ్య మరలా జన్మించాలి అని అంటూ ఉంటే ముసలివాడినైనటువంటి వ్యక్తి మరి తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా జన్మిస్తాడు మరలా అని అడుగుతాడు చూడండి ఆ నికోదేము కూడా ఈయనతో పాటు ఉన్నాడు ఆ నికోదేము ఏం చేశాడు ఆయన నూట యాభై సేర్ల బోలముతో కలిపిన అగరుని ఆ పరిమళ ఆ ద్రవ్యాన్ని ఆ సుగంధ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చి వీరిద్దరూ కలిసి గబగబ ఆ ఏసై దేహానికి ఆ బోలంతో కలిపిన అగరు ఆ నూట యాభై సేర్లు దాన్ని బాగా పట్టించేసి నారబట్ట మొత్తం చుట్టేసి ఇంకా స్పీడ్ స్పీడ్గా వాళ్ళకి టైం అయిపోతుంది ఆరు అయిపోతుంది ఆరు అయిపోతే ఇబ్బంది స్పీడ్ స్పీడ్గా ఇంకా ఆ కొండ క్రిందే ఉన్నటువంటి ఆ తోట ఆ తోటలో ఉన్నటువంటి ఆ సమాధి ఆ రాతి సమాధి దానిలో పెట్టేసి రాయిదోర్లించేసి వారు వెళ్ళిపోవడం జరిగింది ఈ పరిస్థితిలో ఆ ప్రధాన యాజకులు వీళ్ళందరూ మళ్ళీ పిలాద దగ్గరికి వెళ్ళారు పిలాది దగ్గరికి వెళ్ళి అంటారు ఇదిగో మరి ఈ యేసు చనిపోయి మూడో రోజు లేస్తానన్నాడు మాకెందుకో డౌటు వాళ్ళ శిష్యులు వచ్చకెళ్ళిపోతారేమోనని కాబట్టి ప్లీజ్ కొంచెం నువ్వు సెక్యూరిటీ దానికి పగడ్బందీగా కావాలి మాకు అని చెప్పానంటే పిల్లాత్ అంటాడు ఏ ఆల్రెడీ కావల వాళ్ళు ఉన్నారు కదా సెక్యూరిటీ ఉందగా అక్కడ ఇంకేంటి ఒకవేళ మీకు ఇష్టమైతే మీ ఇష్టం వచ్చింది ఇంకా మీరు ఏమన్నా కావాలంటే ఇంకా ఎక్కువగా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీ ఇష్టం అని చెప్పి అన్నాడు పిల్లా వీళ్ళు వెళ్ళి వాళ్ళు రోమా సామ్రాజ్యపు ముద్రను వేసి దేనికి ఆ దొర్లింపబడిన రాయికి వేసి అక్కడ కావలి వారిని అందరిని పగడ్బందీగా ఉంచి వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఎందుకు ఆ ముద్ర అంటే ఒకవేళ ఆ ముద్రనే ఆ సీల్ ఆ ముద్రను ఒకవేళ ఏదన్నా బ్రేక్ చేశారు ఎవరైనా అంటే గనక వారు మరణ శిక్షే ఎందుకంటే రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వారు నిర్ణయం చేసినట్లు లెక్క అనమాట కాబట్టి వారికి మరణశిక్షే విధించబడుతుంది కాబట్టి ఎవరు అంత సాహసం చేసి ఆ ముద్రని బ్రేక్ చేయాలి ఆ ముద్రని తొలగించాలి తొలగించి ఏదో చేద్దాం అనుకోవడానికి అవకాశం లేదన్నమాట సరే ముద్ర వేశారు వెళ్ళిపోయారు ఈ తతంగం అంతా కూడా ఆ గల్లి నుండి వచ్చినటువంటి స్త్రీలందరూ చూశారు చూశారు వారికి అవకాశం లేదు ఇంకా సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా ఏసు దేహానికి అన్నీ పట్టించి లేకపోతే పూసి చే చేయడానికి వారికి అవకాశం లేదు కాబట్టి వారు ఏం చేశారంటే షాప్కి వెళ్ళి కావలసినటువంటి సుగంధ ద్రవ్యాలు దేహానికి ఆ పార్థివ దేహానికి పట్టించే ఏమైతే వారి యొక్క కల్చర్లో ఉందో వాటన్నిటిని కూడా కొనుక్కున్నారు కొనుక్కుని వారి దగ్గర పెట్టుకున్నారు కారణం ఏంటంటే రెండో రోజు విశ్రాంతి దినం అయిపోయింది టైం అయిపోయింది ఆరు గంటలు అయిపోతుంది ఇంకా వాళ్ళు షాప్కి వెళ్ళి తెచ్చుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోయారు ఇంకెవరు బయట ఏం చేయడానికి అవకాశం లేదు ఈ విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున పెందల కడే లేచి ఈ స్త్రీలందరూ ఆ సుగంధ ద్రవ్యాలు వాటి పరిమళ ద్రవ్యాలు అన్నిటినీ కూడా తీసుకుని నడుచుకుని వస్తూ ఉన్నారు ఇంకా చీకటిగా ఉంది తెల్లవార్త ఉంది అందరి దృష్టిలో ఒకే ఆలోచన అంత పెద్ద రాయి ఎవరు దొర్లిస్తారు మన కోసం ఎవరు తీస్తారు మన కోసం అనే ఆలోచన ఒకరికొకరు చెప్పుకుంటున్నారు ఎలాగా ఇప్పుడు ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు మన కోసం ఎట్లాగా మనం స్త్రీలం కదా మనకంత బలం లేదు మనలో ఎవరికి ఎట్లాగా అని చెప్పని వాళ్ళు చాలా ఆలోచన చేస్తూ కరెక్ట్గా సమాధి దగ్గరికి వచ్చేసరికి వారికి ఒక్కసారి నీరు గారిపోయారు అంటే మొత్తం అక్కడ ఎట్లా ఉంది అంటే అంత బండరాయి లాంటి ఆ రాయిని దొర్లించేసి ఉన్న పరిస్థితి వేరు చూడగానే ఏంటి రాయి దొర్లించారు సమాధి ఓపెన్ అయి ఉంది అనేది వీళ్ళకి అర్థం అవలా గబగబా గబగబా వారు సమాధి దగ్గరికి వెళ్లి చూసేసరికి అక్కడ ఏసై దేహం లేదు ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది వీళ్ళకి ఏంటి దేహం లేదు ఎవరెత్తికెళ్ళిపోయారు వీరికి అర్థం అవ్వట్లేదు చూస్తే అక్కడ ఆ నారబట్ట చుట్టారు కదా ఆ నారబట్ట అక్కడ పెట్టేసి ఉంది ఆ తలకి చుట్టిన ఆ రుమాలు ఒక చోట వేరేగా పెట్టి ఉంది ఇది చూసారు వీరికేమీ అర్థం కాలేదు అనమాట దేవదూతలు కనబడి లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయం మీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు వీరికి అర్థం కాల వీరు ఆ మాటను వినడం జరిగిందే గాని వీరు టెన్షన్ లో ఉన్నారు టెన్షన్ లో ఉండి శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ శిష్యులతో ఇదిగో అక్కడ ఏసై దేహాన్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు కనబడట్లేదు అని చెప్పేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పని ఆ వెంటనే పేతురు యోహాను పరుగు పరుగున సమాధి దగ్గరకు వచ్చారు యోహాను బయట నిలబడి ఉన్నాడు పేతురు మాత్రం స్పీడ్ గా సమాధిలోను వెళ్ళిపోయాడు ఎల్లి చూస్తే చాలా బాధ వచ్చేసింది వాళ్ళకి ఏమైపోయింది అని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఈ పేతురు యోహాను ఈ మద్దలేని మరియు మాత్రం ఏడ్చుకుంటా అట్లా నిలబడి చూస్తా ఉంది దేవదూత ఎందుకు ఏడుస్తా ఉన్నావు అని అంటారు ఆమె ఎంతో బెంగగా ఎవరో నా ప్రభువుని ఎత్తుకెని వెళ్ళిపోయారు అని ఏడుస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి ఏసయ్య అక్కడ ఉన్నారు కానీ ఆమె గుర్తుపట్టలేకపోతా ఉంది ఏసైని వెంటనే ఏసైతో ఆమె అంటా ఉంటది తోటమాలి ఆ తోట కదా అది తోటమాలి అనుకుని అయ్యా ఒకవేళ నువ్వేమన్నా నా ప్రభు దేహాన్ని ఎత్తికెళ్ళిపోయేవేమో ఎత్తుకెళ్లిపోతే గనక ప్లీజ్ చెప్పు నువ్వు చెప్తే నేను నువ్వు ఎక్కడ ఆ దేహాన్ని పెట్టావో చెప్తే నేను ఆ దేహాన్ని ఎత్తుకుని నేను వెళ్ళిపోతాను ప్లీజ్ అని చెప్పని అంటే వెంటనే ఏసయ్య మరియా అని పిలవడం జరుగుతుంది ఎప్పుడైతే మరియా అని పిలిచారో ఈమెకు అర్థమయ్యింది అది ఏసయ్య స్వరం ఏసయ్య అని అప్పటి వరకు ఆమె కన్ఫ్యూజన్ లో ఉంది టెన్షన్ లో ఉంది ఆమెకేమి అర్థం కాని స్థితిలో ఉంది గమనించండి ఏసయ్య నార్మల్ గా అంటే ఒక సాధారణమైన వ్యక్తిగా కనబడ్డాడు అక్కడ కామన్ గా చనిపోయినటువంటి ఆ వ్యక్తిని మనం ఎలాగ చూస్తామంటే ఒక ప్రేతాత్మ లాగానో ఒక భూతం లాగానో ఒక దెయ్యం లాగానో ఒక ఆత్మ సంచరిస్తున్నట్లు ఆత్మ ఎక్కడెక్కడే తిరుగుతుంది అన్నట్లు చూస్తాం కదా కానీ ఈ మరియ ఎందుకు గుర్తుపట్టలేకపోయిందంటే సాధారణమైన వ్యక్తిలా కనబడ్డాడు తోటమాలు అనుకుంది అందుకే ప్రత్యేకత ఏం లేదు ఆయనకేమి అక్కడ ఆయన చూపిస్తా ఉంటారు ఆయన శరీరాన్ని భూతం అయితే భూతానికి నాలాగ మాంసం నాలాగా ఎముకులు ఉండవు తన శిష్యులతో అన్న మాట అనమాట భూతం అని శిష్యులు కూడా భయపడితే తర్వాత రోజున భూత అని శిష్యులు కూడా భయపడితే నాలాగా ఎముకలు మాంసం ఉండదయ్యా భూతానికి దెయ్యానికి కావాలంటే చూడండి నాకు ఎముకలు మాంసం ఉన్నాయి అని చెప్పి అనడం మనం చూస్తాం దీని బట్టి నేను ఏం చెప్పాలి అనుకుంటా ఉన్నానంటే మరణించిన వ్యక్తి భూతము దెయ్యము అయిపోడు అర్థమైందా భూతం ఉంది దెయ్యము ఉంది కాబట్టే కదా దెయ్యానికి భూతానికి మాంసం ఎముకలు ఉండవని చెప్తున్నాడు ఆయన ఉందే అది దురాత్మ సమూహమే అయితే ప్రభువు నందు నిద్రించిన వ్యక్తికి ఎలాంటి రూపం ఉంటది అంటే అలా భూతానికి దెయ్యానికి ఉండే రూపం ఉండదు అంట ఎలాంటి రూపం ఉంటుంది ఏసై లాంటి రూపమే ఉంటుందండి ఏసై ప్రథమంగా లేపబడ్డాడు అర్థమైందా ఏసయ్య ప్రథమంగా లేపబడ్డాడు ఆయనకి ఏ రూపం ఉందో ఆయన ఎలాంటి శరీరంతో ఉన్నాడో ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఆయన ఎందు నిద్రించిన వ్యక్తులు కూడా అలాగే ఉంటారు అది అది గమనించండి ఓకే ఈవిడ ఇట్లాగా ఆ బోధకుడా అని చెప్పని పిలవడం అప్పుడు ఆయన అంటారు నువ్వు వెళ్ళి నా శిష్యులకి చెప్పమ్మా అని చెప్పని అనడం జరిగింది ఈమె వెళ్ళి శిష్యులకి ఏ సైపు ఉన్నారు ఆయన సజీవుడుగా ఉన్నాడు అని వెళ్ళి చెప్తే వాళ్ళందరూ ఈమెను పిచ్చిది అనుకున్నారంట పిచ్చిది అనుకున్నారంట వెర్రి మాటలు మాట్లాడుతుంది అనుకున్నారంట నమ్మలేదంట శిష్యులు ఆలోచన చేయండి ఒకవేళ ఏసయ్య లేపబడకపోయి ఉంటే గనుక గుర్తుంచుకోండి ఏసయ్య గనక లేపబడకపోయి ఉంటే మూడో రోజున ఆయన ఈ లోకానికి రావడం వ్యర్థం అంతేకాకుండా ఏసయ్య ఈ రీతిగా వస్తాడు తన యొక్క విలువైన ప్రాణాన్ని ఇచ్చి ఈ పాప పరిస్థితి నుండి విడిపిస్తాడు అనే లేఖనాలు కానివ్వండి లేకపోతే ప్రవక్తల ప్రవచనాలు కానివ్వండి అవన్నీ కూడా వ్యర్థమే ఓకే ఆయన నేనే మార్గమును నేనే సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పడం వ్యర్థం ఆయన దేవుని కుమారుడు అని మెస్సియా అని తనను నమ్మిన వారికి సమృద్ధి జీవాన్ని ఇస్తాను అని లోక పాపాలు మోసుకొని వెళ్ళిపోయే దేవుని గుర్రపిల్ల అని యేసయ్య అసలు శుక్రవారం రోజున సిలువలో అంత నరకయాతన పడి అన్ని శ్రమలు పొందడం కూడా వ్యర్థమే మీరెలా చెప్తారండి వ్యర్థమని లేపబడకపోతే ఇంకా వ్యర్థం అయిపోయినట్లేనా అంటే ఒకటో కోరింది పదిహేను పదిహేడు చూద్దాం చూడండి క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరు ఇంకనూ పాపములోనే ఉన్నారు అర్థమైందా ఏసే ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఎంత సిలువలో యాతను అనుభవించి రక్తం చిందించినా ఒకవేళ ఆయన మూడో రోజు లేపబడకపోయి ఉంటే ఏమవునంట వేస్ట్ అయిపోనంట పనంతా కూడా వ్యర్థమైపోనంట ఉపయోగం లేకుండా పోనంట ఆయన కనుక మూడో రోజులు లేపబడకపోయి ఉంటే ఎందుకంటే ఇంకా పాపంలోనే ఉన్నాం మనం ఒకవేళ ఆయన లేపబడకపోతే ఆయన లేపబడ్డాడు కాబట్టే పాప విముక్తి జరిగింది అర్థమైందా మరణానికి అంతం వచ్చింది మరణపు ముళ్ళు విడిచివేయబడింది అండి విజయం వచ్చింది మనకి ఎందుకు అంటే ఏసయ్య లేపబడడం ద్వారా గుర్తుంచుకోండి ఏసై లేపబడడం వల్ల మన పాపం అంతా కూడా తొలగించబడింది ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నిజముగా మార్చబడ్డాయి ఆలోచన చేయండి ఏసయ్య మూడో రోజు లేస్తాడు అనేది శిష్యులకి మగ్ధలేని మరియ చెప్తే వాళ్ళకి వెర్రి మాటలుగా అనిపించినాయి అంట పిచ్చిది మాట్లాడుతుంది అన్నట్లు నమ్మలేకపోయారంట వాళ్ళు ఆలోచన చేయండి వాళ్ళకి ఆ శిష్యులకి అద్భుతాలు తెలుసు స్వస్థతలు తెలుసు ఆశ్చర్య కార్యాలు తెలుసు ఏసై చేయడం ఒకటే కాదు ఏసయ్య వీరిని అభిషేకించడం వల్ల వీరికి ఎన్నికను ఇవ్వడం వల్ల లేకపోతే ఏర్పాటు చేయడం వల్ల వీరికి అధికారం ఇవ్వడం వల్ల వీరు కూడా ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయడం వీరికి తెలుసు లేఖనాలు తెలుసు లేకపోతే ఏసై చెప్పినటువంటి ఉపమానాలు తెలుసు ఏసై ఆల్రెడీ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మరణం అవ్వాలి ఆ మరణ కరోనా ఆయన ఎట్లాగా లేపబడతాడు అనేది కూడా ఈ శిష్యులకి ముందే తెలుసు తెలిసినా కూడా అక్కడ ఉన్న ప్రధాన యాజకులకు ఉన్న నమ్మిక ఏది మూడో రోజులు లేస్తానన్నాడు కాబట్టి ఆ సమాధికి సీల్ బాగా వెయ్యండి లేకపోతే సెక్యూరిటీ బాగా పెట్టండి అన్న ప్రధాన యాజకులకు ఉన్నటువంటి నమ్మిక కూడా వీళ్ళకి లేదని చెప్పాలి ఒక విధంగా కదా అంతే కదా వాళ్ళకు గుర్తుంది వాళ్ళకి జ్ఞాపకం ఉంది ఏసై లేస్తానని చెప్పాడు ఏమో ఒకవేళ శిష్యులు అని ఎందుకు ఆ శిష్యులు ఎత్తికెళ్లిపోయే స్థితిలో ఉన్నారా బిక్కు బిక్కుమంటూ దాక్కున్న స్థితిలో ఉన్నారు వాళ్ళు అసలు నమ్మికే లేదు వాళ్ళకు ముందు నమ్మకం లేకుండా ఉన్నారు వాళ్ళు ప్రి దేవుని బిడ్డ ఈ రోజున మరి నువ్వెలాంటి స్థితిలో ఉన్నావు దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడా నీకు కూడా వెర్రి మాటలుగా కనబడుతూ ఉన్నాయేమో ఏసై మాటలు ఆయన ఏమన్నాడు తిరిగి వస్తానన్నాడా లేదా నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను అన్నాడా లేదా లేదా నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్నాడా లేదా నేను స్థలంలో మీరు కూడా ఉంటారన్నాడా లేదా చెప్పండి కానీ అయ్యి మరి ఈ రోజున మీ అందరిలో చాలా మందికి వెర్రి మాటల్లా అనిపించట్లా నిజమైన మాటలు అనేది మీకు గుర్తుంటే చాలా శ్రద్ధగా ఉంటారు మీ పరిస్థితి ఎట్లా ఉంటా ఉంది గుడికి వెళ్తున్నాం వాక్యం వింటున్నాం వాక్యం చెప్తున్నాం ప్రార్థన చేస్తున్నాం బయట అందరికీ మేము క్రిస్టియన్ అండి మేము చాలా భక్తి చేస్తున్నామండి అని చెప్తున్నాం ఈ లోకం విడిచాక నువ్వు ఇప్పటి వరకు చేసిన భక్తి వ్యర్థమైపోతే ఎంత ఘోరం ఆలోచన చేసుకున్నారు రోజునైనా ఏసయ అన్ని అంత బోధ మూడున్నర సంవత్సరాలు చేసి అంత నరకయాతన సిలువలో శిలువలో పడి లేపబడకపోతే వ్యర్థం అంటున్నాం కదా వాక్యమే చెప్తుంది కదా వ్యర్థం ఆయన లేపబడకపోతే ఇంకా పాపంలోనే ఉన్నట్లు మనం అని చెప్తుంది కదా ఒకవేళ మనం ఎంత భక్తి చేసి ఎంత బాగా బ్రతికి ఎంత ఇది చేసుకుని ఏదో నామకార్ధపు భక్తి లాగా చర్చిలో భక్తి బయట విముక్తి అన్నట్లు మనం ప్రవర్తన చేస్తూ ఉంటే ఈ భక్తి వల్ల రేపటి రోజున మన మరణానంతరం లేపబడకపోతే దేవుని సన్నిధిలో లేకపోతే దేవుని చెంత చేరకపోతే పరలోక రాజ్యానికి వారసులం అవ్వకపోతే వ్యర్థమా కాదా ఈ భక్తి చెప్పండి వ్యర్థమేనా ఇంకా నేను అందుకే ఎప్పుడు చెప్తా అయ్యా అమ్మ మీరు నిజంగా సీరియస్గా భక్తి చెయ్యాలి అంటే చెయ్యండి లేని పక్షంలో దయించి ఉదయమే లేచి ఎంత యాతన పడుతూ వచ్చి కూర్చుని తప్పక పక్కన వాళ్ళ కోసమో లేకపోతే ఊర్లో ఉన్న వాళ్ళ కోసమో ఇంట్లో వాళ్ళ కోసమో కష్టపడి ఇక్కడ కూర్చుని ఈ గంట రెండు అమ్మయ్య పని అయిపోయింది అనుకుని వెళ్ళిపోయి మీ ఇష్టానుసారమైన జీవితం ఎందుకు వచ్చింది తిప్పలు చెప్పండి ఎక్కడ సుఖం ఉండదు అక్కడ సుఖం ఉండదు అదేంటండి అంటే అవును ఇక్కడ నువ్వు ఏదో అన్నట్లు గడుపుతూ ఉంటావు ఎవరి కోసమో అన్నట్లు గడుపుతూ ఉంటావు రెండు విధాలుగా ఉంటావు అందరూ చూసినప్పుడు ఒకలా ఉంటావు ఎవరో చూడనప్పుడు ఒకలా ఉంటావు అదేదో ఇక్కడ ఫ్రీగా బతికేసామనుకో నీకు ఇష్టమైన సినిమాలు నీకు ఇష్టమైన తిరుగులు నీకు ఇష్టమైన తాగుడు నీకు ఇష్టమైనట్లు తందనాలు నువ్వు వేసేసుకున్నావు అనుకో శుభ్రంగా ఇక్కడే అనుభవించేస్తావు ఇంకా రెండు విధాల ఒకళ్ళ ఒకళ్ళు చూస్తున్నారు అనే భయం లేకుండా నీ ఇష్టానుసారంగా జీవించేస్తావు మరణించేస్తావు ఎలాగో నరకంలోనే ఉంటావు అది వేరే సంగతి అనుకోండి అలా కాకుండా సగం సగం అనుకోండి సగమేమో అయభవాలు చూస్తారు ఏమీ చేయలేకపోతున్నాను అలా లేనప్పుడు చేద్దాం ఇలాంటి వల్ల సంతృప్తి ఉండదు అంతే కదా మరి పూర్తిగా సంతోషం అనుభవించవు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత పోనీ ఏమన్నా సంతోషం ఉంటదా అంటే ఒరే దరిద్రుడా నీకు నేను జీవాన్ని ఇస్తే నీకు నేను ఐశ్వర్యాన్ని ఇస్తే దరిద్రుడ నేను తిట్టట్ల బైబుల్లో ఉన్న మాట దేవుడు అంటాడు నువ్వు దరిద్రుడవు దౌర్భాగ్యుడు అని అంటే ఏంటంటే దేవుణ్ణయిన నేనే నా ప్రియకుమారు నీ లోకానికి పంపించి నిన్ను దరిద్రుడు అయినా పోగొట్టుకున్న ఖాళీ అయిపోయిన నిన్ను ఎక్కడా ఏదైనా తోటలో ఖాళీ అయిపోయాడా లేదా పోగొట్టుకున్నాడా లేదా దరిద్రుడిగా మిగిలేడా లేదా ఆ మిగిలిన నిన్ను నేను వచ్చి ధనవంతుడైన నేను ధనవంతుడనైన నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను ధనవంతుడిగా చేసి నిన్ను శ్రేష్టంగా నిలవబెట్టి నీ దరిద్రతను నా మీద వేసుకుని నేను ఆ పాప భారాన్ని అంత మోసుకుని నేను మరణించి తిరిగి లేచిన తర్వాత నీకు జీవాన్ని నిత్య జీవాన్ని అనుగ్రహించి సమృద్ధి జీవాన్ని ఇవ్వాలని ఒక తలంపుతో నేనుంటే ఒక ఆశీర్వాదాన్ని ధనవంతుడుగా నీవు పిలవబడాలి దరిద్రుడు కాదు ఇంకా అనే ఆశీర్వాదాన్ని నీకు ఇస్తే పొందుకున్న నీవు కాలక్రమేణా దరిద్రుడుగా దౌర్భాగ్యుడుగా మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లు పంది బురదలో పొర్లినట్లు ఇవి కూడా నేను చెప్పిన మాటలు కాదు బైబిల్లో ఉన్నాయే నేనేదో తిట్టేస్తున్నాను అనుకుంటున్నారు కదా అది బైబిల్లో ఉన్న మాటలే అవి చెప్తే అలాగే తిట్లు ఉంటాయి మరి అవి ఉన్నది ఉన్నట్లు చెప్తే సరే దరిద్రుడవు దౌర్భాగ్యుడవు పోగొట్టుకున్నావయ్యా పోగొట్టుకున్న వ్యక్తివి మరి ఏమనాలి నిన్ను కాబట్టి నువ్వు నా దగ్గర ఉండవు నువ్వు నరకంలోనే ఉంటావు నువ్వు రెండు విధాలుగా ఉన్నావు మనిషి చూసినప్పుడు లేకపోతే బయటికి హుందాగా కనిపించావు నీ లోన రహస్యమంతా నేను చూశాను కదరా దౌర్భాగ్యుడా అని దేవుడని నిన్ను అక్కడ కూడా రానివ్వడు రెండు పడవల మీద కాలేస్తే ఏది నిన్ను గమ్యానికి చేర్చదు నువ్వు అనుకుంటున్నావు ఎవరో చూడట్లేదు అని దేవుడు అంటాడు పిచ్చోడా నేను నిన్ను చూస్తున్నా నిన్ను చూస్తున్నానయ్యా సముద్రము అగాధ కోపం కనబడుతుంది నరుల హృదయం మరితేటగా కనబడుతూ ఉంది నిన్ను చూస్తున్నా నేను దేవుడు అంటూ ఉన్నాడు కాబట్టి మరణం అయ్యాక ఏంటయ్యా నీ భక్తి జీవితం వ్యర్థమైతే ఆలోచన చేసావు ఏ రోజునైనా ఒకవేళ ఏసయ్య లేపబడకపోయి ఉంటే ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేసిన కార్యాలు ఆయన చేసిన త్యాగం వ్యర్థమైపోయేది అని వాక్యం చూస్తూ ఉన్నామే మరి నువ్వు చేసిన భక్తి నువ్వు చేస్తున్న భక్తి నువ్వు ఆచరిస్తున్నటువంటి నియమ నిబంధనలన్నీ కూడా నువ్వు నీ హృదయానుసారమైనటువంటి రీతిగా చెయ్యకపోతే ఈ వ్యర్థం ఎప్పుడు కనబడుతుంది నువ్వు కాలం కనబడదు చూసుకో నువ్వు కాలం కనబడదు ఎప్పుడు కనబడుతుంది ఏసయ్య ఆయన చెప్పిన మాట అది సార్థకం అని ఎప్పుడు తెలిసింది చెప్పండి తిరిగి లేచాకే ఆయన మాట నిజమయ్యింది మన జీవితం సార్థకమయ్యింది ఆయన నిజంగా చెప్పింది జరిగింది బ్రతికున్నప్పుడు చెప్పినప్పుడు కాదంట ఆయన మరణించిన తర్వాత మనకి ఆ మాటకు విలువ వచ్చింది అర్థమైందా ఇప్పుడు నీది వ్యర్థం నీ బ్రతుకు అనేది నువ్వు జీవించిన కాలంలో తెలియదు గుర్తుంచుకో నువ్వు జీవించిన కాలంలో నీ భక్తి అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ అసలు ఎలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా ఇలాగా అలాగా అది ఇది అని ఓ పెద్ద హుందాగా ఫీల్ అయిపోయి గర్వంగా ఫీల్ అయిపోయి పవిత్రంగా ఫీల్ అయిపోయి మనక మనం బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటాం మన భక్తి బ్రతికున్నప్పుడు కాదంట మనం చచ్చిపోయాక ఆ భక్తి వల్ల వచ్చింది లాభమా నష్టమా అనేది అప్పుడు తెలుస్తుంది ఎంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్లు అనే సామెత తెలుసు కదా ఎంత భక్తి చేసి పరలోకం వెళ్ళకపోవడం అంటే అది ఎంత ఘోరం అండి అసలా ఆలోచన చేయండి ఏంటి పరిస్థితి పరలోకంలో ఉంటామా లేదా ఏంటి మా బ్రతకి ఏంటి ఎవరిని అడగాలి ఎవరిని అడగాలండి నన్ను అడుగుతారా ఏంటి ఏ సైని అడుగుతారా అడగండి ప్రశ్న అడగండి ఎవరిని అడుగుతారో తెలుసా ఏ సైని కాదు నన్ను కాదు మీ పక్కన వాళ్ళని కాదు మీ ఇంట్లో వాళ్ళని కాదు మీ మనసును అడగండి నేను ఎక్కడుంటాను నేను ఎక్కడుంటాను మీ మనసును అడిగినప్పుడు కరెక్ట్ సమాధానం వస్తుంది ఎందుకో తెలుసా రేపు పొద్దున్న ఏసై దగ్గర సాక్ష్యం చెప్పేది మీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మీకు శత్రువులుగా ఉన్నవాళ్ళు మీ మీద దుమ్మెత్తిపోసేవాళ్ళు మీ మీద కారాలు మిరియాలు నూరే వాళ్ళు కాదంట ఎవరండి దోషారోపణ చేసేది ఎవరు మన సాక్షి అర్థమైందా కాబట్టి ఈ మనసునే అడగండి నేను ఎలా ఉన్నాను నేను పరలోకం వెళ్తానా నా జీవితం ఎలా ఉంది నా భక్తి జీవితం ఎలా ఉంది నా బురతికి ఎలా ఉంది నేను కరెక్ట్గానే ఉన్నానా నేను దేవుని రాజ్యానికి అర్హత పొందుకున్న వ్యక్తినేనా నేను దేవుని రాజ్యంలో ఉంటానా నా క్రమమైన జీవితం జీవిస్తున్నానా అడగండి మీ మనసును అడగండి అడగండి చెప్తుంది ఖచ్చితంగా చెప్తుంది మీ మనసే చెప్తుంది రెండు రోజుల క్రితం నెల్లూరు నుండి ఒక ఫోన్ వచ్చింది నాకు ఆవిడ మంచి జాబ్ వాళ్ళ హస్బెండ్ కూడా మంచి జాబ్ పిల్లలు ఇద్దరు చిన్న మగబిడ్డలు అంట ఎందుకు ఫోన్ చేసింది నాకు భయంగా ఉంది ఏసై రెండో రాక వస్తుంది అని నేను సిద్ధంగా ఉన్నానా లేదా అని భయం వేస్తుంది నాకు నేను అసలు వెళ్తానా లేదా అని భయంగా ఉంది నేను నాకెందుకో ఏసై త్వరలో రానే ఉన్నాడనే ఇదిలో ఉంది ఏంటో ఎలా ఉంటున్నానని భయం వేస్తుంది అని అంటా ఉంది ఆ భయం ప్రతి ఒక్కరికి ఉండాలి మీరు నిజంగా ఏసై తిరిగి వస్తారు అని నమ్మికి ఉంటే ఆ భయం ఉంటుంది ఆ భయం ఉన్న రోజున మీ బ్రతుకులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే ఆలోచన గ్రహింపు వస్తుంది గమనించండి ఒకవేళ మీరు కూడా శిష్యుల్లాగా వెర్రి మాటలు మరిని ఏసై సజీవుడైపోయాడా ఏసయ్యా లేచాడా ఏసయ్యా బ్రతికున్నాడా సజీవుడు అంటే ఏంటండి బ్రతికు ఉండడమే కదా బ్రతికాడా ఏసయ్యా అని వాళ్ళకి వెర్రి మాటల్లో అనిపించింది చూడండి ఎక్కడిది లూకస్ వాడు ఇరవై నాలుగు పదకొండు చూడండి అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడేను గనుక వీరు ఏంటంట నమ్మలేదు ఎవరి వాళ్ళు అన్యులు యూదులు పరిశైలు శాస్త్రులు సర్దుకైలు పిలాతు హేరోదు లాంటి వాళ్ళే రే శిష్యులు పదకొండు మంది శిష్యులు ఆయనంటి పెట్టుకునున్న శిష్యులు ఏది మోసేను ఏలియాను చూసినా వ్యక్తులు గమనించండి మరి ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళని అంటా అలా వాళ్ళని అని నీ పరిస్థితి అలాగే ఉందేమో రెండవ రాకడా అంటే ఏసయ్య వస్తాడు అంటే ఆ చాలూరికా ఎప్పటి నుండి నా చిన్నప్పటి నుండి వింటున్నాను అన్నట్లే ఉందేమో కదా ఆలోచన చేయండి ఏ సయ్య వస్తాడు కాబట్టే నువ్వు సిద్ధపడి ఉండాలి ఆయన వస్తాడు ఈ పాప బారాన్నంతటిని తొలగిస్తాడు అని ప్రవచనాలు చెప్పిన రీతిగానే ఆయన రావడం జరిగింది ఆయన తిరిగి లేస్తాడు అని ఆయన ప్రకటన చేసిన రీతిగానే ఆయన తిరిగి లేవడం జరిగింది ఆయన మరలా వస్తాడు అని చెప్పబడు రీతిగానే ఆయన మరలా రావడం జరుగుతుంది నువ్వు నమ్మి కొంచు భయపడకు భయం కాదు నువ్వు నమ్మినప్పుడు నీ హృదయం దోషారోపణ లేకుండా ఉన్నప్పుడు నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచకుండా ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతాడు ఒక్కొక్కసారి అపవాదం ఏం చేస్తుంది అంటే మనల్ని ప్రక్క నుండి నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ నువ్వు ఎందుకు పనికిరావు నీ అంత వేస్ట్ ఫిలం ఇంకొకరు లేరు నువ్వు వెళ్ళవుగాక వెళ్ళవు ఈ యొక్క ఇదిలో కృంగిపోయి కృషించిపోయే వ్యక్తులు చాలామంది ఉన్నారు బలహీనమైపోయే వ్యక్తులు అయితే దేవుడంట మనకి ఏ ఆత్మని ఇచ్చాడంట ధైర్యపరిచే ఆత్మని ఇచ్చాడంట పిరికే ఇవ్వలేదంట అర్థమైందా అమ్మో నేను ఆయన రాజ్యంలో ఉంటానా లేదా ఉంటానా లేదా అనే ఆలోచనతో మన సతమతం అయిపోవడానికి మనకి పిరికే ఆత్మనివ్వలేదంట ధైర్యంగా ఉండే ఆత్మని ఇచ్చాడంట నిరీక్షణతో ఉండే ఆత్మని ఇచ్చాడంట నిర్భయంగా ఉండే స్థితిని మనకి ఇచ్చాడంట ఆయన మీద పూర్ణంగా నమ్మకం పెట్టుకునే స్థితిని మనకిచ్చాడంట కాబట్టి మన మనస్సాక్షిని ప్రశ్నించుకుంటూ నా మరణానంతరం ఒకవేళ దేవుని రాకడే ముందుంటే ఏంటి నేను చేసిన భక్తి వ్యర్థమైపోతుందా సార్థకమైపోతుందా అని ఆలోచన చేసుకోండి సై మీతో మాట్లాడుతూ ఉన్నాడు సీరియస్గా తీసుకోండి జీవితాన్ని అని ఆమె ప్రార్థన చేద్దాం మోకరించండి అయ్యా నా భక్తి వ్యర్థం కాకూడదయ్యా నా భక్తి నా జీవితం నా యథార్థత నా విశ్వాసం ఏదో రెండు విధాలుగా ఉండకూడదయ్యా ఒక్కసారి ఈ బుడతకు నీకు అప్పగించాను అంటే ప్రవ్వా నీ అర చేతిలోనే ఎప్పటికీ ఎన్నటికీ భద్రం చేయబడి నేను ఈ లోకాన్ని విడిచాక నీ సన్నిధిలో సాక్షార్థమై ఉండులాగున ఆ భద్రతను కొనసాగించుకుంటూ అయ్యా ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తా ఉన్నానయ్యా అనే రీతిగా మాలో ప్రతి ఒక్కరూ ఉండడానికి సహాయం చేయండి నీ బిడలమయ్యా మేము నీ సొత్తైన ప్రజలమయ్యా మేము మా కొరకు ఎంత యాతన పడ్డావు ఎంతగా ఎంతగా మా విషయంలో నీ ఆలోచన ఉంది ఎందుకు సహిస్తున్నావో తెలియదు ఎందుకు తెలియదు ఎందుకు ఇంకా 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 ఎదురు చూస్తున్నావో తెలియదు మా తల్లిదండ్రులు మా విషయంలో అలా చూడట్లా మా తోబట్టులు అలా చూడట్లా మా భాగస్వామి చూడట్లా మా ఇంట్లో వాళ్ళు వీధిలో వాళ్ళు ఎవ్వరు మా గురించి చూడట్లా కారణం మా బ్రతికే వ్యర్థం అనుకుంటున్నారు ఇంకెప్పటికీ మారము అని ఒక ముద్రే వేసేశారు కానీ ప్రభువా నీవు మాత్రం ఎందుకు ఎదురు చూస్తా ఉన్నావు అంటే నీకు సమస్తం సాధ్యం గనక అవును నువ్వు ఎదురు చూస్తా ఉన్నావు ఒక మనిషి మార్పు చెందాలి అని ఒక మనిషి సజీవముగా నీ యొక్క నిలబడాలి అని మనిషి చచ్చిపోకూడదు అంతమైపోకూడదు నాశనం అయిపోకూడదు నరకానికి పోకూడదు అనే తలంపు నీకున్నది కనుక నీతో పాటు ఉండాలి నువ్వు ఎలా అయితే సజీవుడుగా నిలబడ్డావో ప్రభా మేము కూడా సజీవులముగా మీ చెంత ఉండాలి అనే నిర్ణయం కనుక మా విషయంలో ఎంతో దీర్ఘశాంతం ఎంతగానో ఎంతగానో ఓపికతో నిలవబడి చూస్తూ ఉన్నావు ప్రవ్వా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను అయా ఏ ఏ విషయాలను తేలిగ్గా తీసుకుంటున్నారు మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నావు ప్రవ్వా ఆ వ్యక్తుల జీవితాలను వారి బ్రతుకుల్లో సీరియస్నెస్ దయచేసి నేను నమ్మిన దేవుడు నిజమైన వాడు నేను నమ్మిన దేవుడు సజీవుడు నేను నమ్మిన దేవుడు జీవిస్తున్నాడు నేను కూడా జీవిస్తాను అనే ఒక దృఢమైన విశ్వాసముతో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ వారి జీవితాలు వ్యర్థం కాకుండా మరణానంతరం వ్యర్థమైపోకుండా వారు నీతో పాటు మేమందరం నీతో పాటు సంతోషించే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ శక్తితో నింపి నడిపించి మీ ప్రసన్నత ఈ మందిరంలో వచ్చి ఏ ఒక్కరు తప్పిపోకుండా చెదరిపోకుండా నాశనం అయిపోకుండా ఇస్కరి యోతి యూధా లాగున అభ్యంతరపడి ఇబ్బంది పాలు అవ్వకుండా ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ మీలో ఎదిగి నాటింపబడి వృద్ధి చెందులాగున ఈ రూపాంతర దేవాలయంలో ఉన్న ప్రతి సభ్యుడు దీవించబడులాగున సహాయం చేయండి ఎవరైతే ఒకవేళ ఈ వారం రాలేకపోయి ఉన్నారు ఆ బిడలను కూడా మన్నించి ప్రవా మరొక అవకాశం బిడలకిచ్చి మీలో దినదినము వర్దిల్లి వారి జీవితాలు ఆశీర్వాదముగా మార్చుకుని లాగున కృప చూపించి నడిపించి దీవించుమని నజరేయుడైన సుక్రీస్తున్నా మమన వేడు కొంచున్నా పరమ తండ్రి అమెన్ Praise the Lord. God bless you.